హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు స్టడీ జగన్ అన్న విద్యా దీవెన సెకండ్ ఇన్స్టాల్మెంట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా పీఆర్డసీఎఫ్ఎమ్స్ ద్వారా బిల్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది కంప్లీట్ ఎన్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మరి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్కి వెళ్ళి లాగిన్ అయ్యి డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ మనకి కనిపిస్తుంది సో లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ యూజర్ ఐడిగా మీరు జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ మరియు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇప్పటికీ పాస్వర్డ్ జనరేట్ చేసుకోకపోతే ఫర్గర్డ్ పాస్వర్డ్ క్లిక్ చేసి జనరేట్ చేసుకోవచ్చు ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫర్గర్డ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఇచ్చి గేట్ వెరిఫికేషన్ కోడ్ అని క్లిక్ చేసి మీ కోడ్ని తెచ్చుకొని మీరు జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో నేను లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకి లేటెస్ట్ టాప్ మోస్ట్ రికార్డ్ ఏదైతే ఉంటుందో అది మనం క్లిక్ చేస్తాం సో క్లిక్ చేసి గేట్ అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేయగానే మనకి లేటెస్ట్ జేవిడీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ పైన మనకి స్కాలర్షిప్కి సంబంధించినటువంటి హిస్టరీ కనిపిస్తుంది అమౌంట్ రిలీజ్డ్ ఎంటీఎఫ్ అంటే వసతి దివినా ఆర్టీఎఫ్ అంటే విద్యా దివిన ఎంత రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయింది అనేది కూడా మనకి చూపిస్తుంది తర్వాత మనకి స్కాలర్షిప్ డీటెయిల్స్ వివరాలకు కింద స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తాయి ఎలిజిబుల్ అని వస్తుంది విద్యా ఫస్ట్ క్వార్టర్ రిలీజ్డ్ వసతి రిలీజ్డ్ అని ఉంది అంటే మనకి ఇప్పటివరకు రిలీజ్ అయిన డీటెయిల్స్ అని కూడా చూపిస్తుంది ఇంకా సెకండ్ ఫేజ్కి సంబంధించి అథెంటికేటెడ్ అథెంటికేటెడ్ ఎలిజిబుల్ అని మనకి చూపిస్తుంది సో ఫస్ట్ క్వార్టర్ ఎలిజిబుల్ అయ్యి రిలీజ్ అయిన వాళ్ళు బయోమెట్రిక్ ఉంటే తప్పకుండా సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా క్రెడిట్ అవుతుంది ఇంకా కింద మనకి డీటెయిల్గా స్టేటస్ అనేది చూపిస్తుంది ఎంటీఎఫ్ అంటే వసతి తీవెన ఆర్టీఎఫ్ అంటే విద్యా తీవెన ఎంటీఎఫ్ మనకి వసతి తీవెన ఆల్రెడీ ఏప్రిల్లోనే క్రెడిట్ అయింది ఇప్పుడు ఆర్టీఎఫ్ అనేది మనం చెక్ చేస్తున్నాం రెండు రికార్డ్స్ మనకి కనిపిస్తాయి ఫస్ట్ రికార్డ్ వచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి సెకండ్ రికార్డ్ ప్రజెంట్ ఏదైతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ సెకండ్ రికార్డ్కి మనకి బిల్ స్టేటస్ మనం చూడవచ్చు బిల్ డేట్ కూడా మనం చూడవచ్చు బిల్ డేట్ మనకి ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ అనేది చూపిస్తుంది బిల్ అప్రూవ్డ్ అని కూడా చూపిస్తుంది అంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది అయితే పేమెంట్ స్టేటస్ మనం చూస్తే ఇక్కడ పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్డ్ అని వస్తుంది ఒకవేళ మీకు పేమెంట్ మొత్తం ప్రాసెస్ అయ్యి మీకు అకౌంట్లో పడిన తర్వాత ఇది పేమెంట్ డన్ గా మారిపోతుంది మరి అకౌంట్లో పడిందా లేదా ఏంటనేది మనం ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను అయితే మీకు ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనేది ఇక్కడ మీరు చూడవచ్చు పైన శాంక్షన్ ట్యూషన్ ఫీ ప్లస్ శాంక్షన్ స్పెషల్ ఫీ రెండు కలుపుకొని ఎంతైతే మీకు శాంక్షన్ చేస్తారో మీ కోర్సును బట్టి అంత అమౌంట్ మాత్రమే మీకు ఫోర్ ఇన్స్టాల్మెంట్స్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో మీకు పడుతుంది కొంతమందికి మాక్సిమం ఇది డెబ్బై ఐదు వేల వరకు కూడా శాంక్షన్ అయ్యి ఉండొచ్చు అలాంటి వరకు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో పదిహేడు వేలకు పైన అమౌంట్ పడే అవకాశం ఉంటుంది అయితే కోర్సును బట్టి మీకు శాంక్షన్ అయ్యే అమౌంట్ మారుతుంది సో గవర్నమెంట్ ప్రైవేట్ అండ్ మీరు చదివే కోర్సును బట్టి ఇదంతా కూడా వేరే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేమెంట్ స్టేటస్ నాట్ రిసీవ్డ్ అనే కేసెస్కి మనకి బిల్ నెంబర్ అయితే జనరేట్ అయ్యింది కానీ ఇంకా పేమెంట్ అనేది మన అకౌంట్లో పడలేదు సో మరి పేమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేటస్లో ఉంది ఎంతవరకు వచ్చింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం పీఆర్టీసీఎఫ్ఎంఎస్ ద్వారా ఏ విధంగా తెలుసుకుంటామో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఈ బిల్ నెంబర్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పీఆర్టీసీఎఫ్ఎంఎస్ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ ఇయర్ అనే దగ్గర మీరు ట్వంటీ ట్వంటీ వన్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ సెవెన్ లెటర్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది మీరు బిల్ నెంబర్ దగ్గర ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీకు పేమెంట్ ఇంకా జరగకపోతే ఇన్ ప్రాసెస్ అని బిల్ స్టేటస్ చూపిస్తుంది ఆ తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ రెడీ అని చూపిస్తుంది రిసీవ్ డేట్ చూపిస్తుంది అయితే ప్రాసెస్ డేట్ మాత్రం మీకు జీరో చూపిస్తుంది అంటే ఇంకా మీకు పేమెంట్ ప్రాసెసింగ్ జరగలేదు అండ్ మీ బిల్ లో ఉన్నటువంటి అందరికీ కూడా పెండింగ్ అనేది చూపిస్తుంది ఒకవేళ కంప్లీట్ అయితే అందరికీ కూడా కంప్లీట్ అనే చూపిస్తుంది ఒకవేళ మీ డీటెయిల్స్ మాత్రమే చూడాలంటే ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు ఈ బిల్ లో ఒకటి కంటే ఎక్కువ కాలేజీలు కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటారు అయితే ఒకవేళ కంప్లీట్ అయితే మీకు ఏ విధంగా బిల్ చూపిస్తుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ అయితే ఇక్కడ స్టేటస్ కంప్లీట్ అయిన వస్తుంది అండ్ అదేవిధంగా మీకు పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది అండ్ మీకు పేమెంట్ డేట్ కూడా జీరోకి బదులు పేమెంట్ డేట్ అప్డేట్ అయిపోతుంది అంటే ఏ రోజున మీకు పేమెంట్ జరిగింది ప్రాసెస్ అయింది అనేది మీకు చూపిస్తుంది సో మీకు అమౌంట్ పడిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోతాయి స్టేటస్ కూడా కంప్లీట్ మారిపోతుంది సో ఈ విధంగా మీరు మీ డీటెయిల్ బిల్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం కొంతమందికి ఎవరికైతే సెక్రటేరియట్ సచివాలయం లెవెల్లో వెరిఫికేషన్ పెండింగ్ ఉండి అమౌంట్ క్రెడిట్ కాలేదో వాళ్ళ వివరాలను ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఎవరికైతే సెక్రటేరియట్ లెవెల్లో వెరిఫికేషన్ పెండింగ్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ మీరు లాగిన్ అవ్వకుండానే చెక్ చేయవచ్చు ఇక్కడ హోమ్ పేజ్లోనే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని క్లిక్ చేయండి తర్వాత మోర్ అనాలిటిక్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు చూడవచ్చు పెండింగ్ ఎట్ సెక్రటేరియట్ ఫర్ వెరిఫికేషన్ ట్వంటీ 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 వన్ అని చూపిస్తుంది సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మోర్ ఇన్ఫో అని క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్టిక్ వైజ్గా కూడా కాలేజెస్ వైజ్గా కూడా డీటెయిల్స్ చూపిస్తాయి సో ఎవరికైతే వెరిఫికేషన్ ఇంకా పెండింగ్ ఉందో అలాంటి వాళ్ళు ఈ విధంగా డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏ విధంగా మీ లాగిన్లోనే మీరు మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు అదేవిధంగా బీఆర్డిఏ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో మీ బిల్ స్టేటస్ కూడా తెలుసుకునే ప్రాసెస్ సో మీకు గానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటితో పాటు మన గ్రూప్ లింక్స్ ఏవైతే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయో అవి కూడా నేను ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ అంటే దెన్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్